బిసి బేలా బాద్ ప్రసిద్ధి చెందిన కన్నడ వంటకం. మంచి సువాసన రుచి కలిగిన ఈ బిసి బేలా బాద్ పెద్దలు పిల్లలు అందరూ ఇష్టపడతారు. భోజనంగా కానీ అల్పాహారంగా కానీ తీసుకోవచ్చు. ఈ వీడియోలో చెప్పిన కొలతలతో తయారు చేసుకుంటే ముగ్గురికి సరిపోతుంది. బిసి బేలా బాద్కు కావలసిన కాయగూరలు కొలతలు చూడండి. 100 గ్రాముల బియ్యము, 50 గ్రాముల కందిపప్పు, నానబెట్టిన రకరకాల గింజలు చిన్న కప్పు, రకరకాల కాయగూరలు 1/4 కిలో దాకా ఉంటాయి. డిసెంబర్ జనవరి మాసంలో దొరికే పచ్చి పసుపుని పసుపుకు బదులు వాడుతున్నాము. పసుపు తురుముకున్నాము కొద్దిగా. తరిగి పెట్టుకున్న కాయగూర ముక్కలు పొయ్యి వెలిగించి మందపాటి గిన్నె పెట్టుకుని ఆవాలు జీలకర్ర కరివేపాకు వేయాలి. ఇందులోనే తొరిగిన కాయగూర ముక్కలు వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. తర్వాత టమోటా ముక్కలు వేయాలి. ఇవన్నీ వేగుతున్నప్పుడు 1 గ్లాస్ నీళ్లు పోసి ఆ తర్వాత తురిమి పెట్టుకున్న పసుపుని కూడా ఇందులో వేయాలి. నానబెట్టిన రకరకాల గింజలని ఉడికించి అవి కూడా ఈ ముక్కల్లో కలుపుకోవాలి. చింతపండు నీళ్లు, 1 టేబుల్ స్పూన్ బిసి బేలా బాత్ పౌడరు, తగినంత ఉప్పు వేసుకోవాలి. బిసి బేలా బాత్కు తీసుకున్న బియ్యము కందిపప్పుని 1:6 నిష్పత్తిలో ఉడికించుకుని మెత్తగా గరిటెతో మెదిపి పక్కకు పెట్టుకోవాలి. ఆ తరువాత ఆ అన్నాన్ని కూడా ఈ ముక్కల్లో వేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కొత్తిమీర కూడా వేసి బాగా కలిపి దించుకుంటే వేడివేడి బిసి బేలా బాత్ తయారవుతుంది. 100 గ్రాములు బియ్యాన్ని వండితే 300 గ్రాములు అన్నం వస్తుంది. ఇలా తయారు చేసిన బిసి బేలా బాత్ ముగ్గురికి సరిపోతుంది. అంటే మనిషికి 100 గ్రాముల అన్నం వస్తుంది. కాబట్టి డయాబెటిక్ పేషెంట్లకి ఇది మంచి డిష్. ఈ బిసి బేలా బాత్లో అన్నంతో పాటు పప్పు, కాయగూరలు, పసుపు, వివిధ రకాల గింజలు కలిసి ఉంటాయి. కాబట్టి మంచి పౌష్టికాహారం కింద మనం దీన్ని తీసుకోవచ్చు. అన్నం ఇష్టంగా ఉండే డయాబెటిక్ పేషెంట్లు ఈ రూపంలో మంచి బ్యాలన్స్డ్ డైట్ తీసుకోవచ్చు. ముఖ్యంగా రాత్రి డిన్నర్లో తీసుకుని 1 గ్లాస్ మజ్జిగ తాగితే సంతృప్తి చెందగలరు.